हेलो डियर स्टूडेंट्स डीएससी ఉంటుందా ఉండదా అని ఆందోళన చెందేటటువంటి విద్యార్థులందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా నా కోసం కాదు మీ కోసం మాత్రమే అయితే మాక్సిమం ఈ వీడియో ఒక 7-8 నిమిషాలు మాత్రమే ఉంటుంది చివరి 4 నిమిషాలు మాత్రం ఖచ్చితంగా మీరు విని తీరాల్సిందే ఎందుకంటే ముందే చెప్పాను ఈ వీడియో మాత్రం నా కోసం కాదు మీ కోసమే మరి మొదటి పాయింట్ కుద్దాం डीएससी ఉంటుందా ఉండదా అనే ఆందోళన చెందేటటువంటి మీకందరికీ నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే ప్రతి రోజు న్యూస్ పేపర్లో ఏదో ఒక రకమైన న్యూస్ ఒక రోజు సర్ప్లస్ ఉద్యోగాలు ఉద్యోగాలన్నీ సర్ప్లస్ లో ఉంటున్నాయని మరొక రోజు కొత్త పోస్టులు క్రియేట్ చేస్తున్నాయని మరొక రోజు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్స్ త్వరలో ఉంటాయని మరొక రోజు ప్రమోషన్లు ఇచ్చేశారు కాబట్టి జాబ్లు ఖచ్చితంగా ఇస్తారని రకరకాలైనటువంటి న్యూస్ చూసి చాలా మంది పేద విద్యార్థులు ముఖ్యంగా డిఎస్సీకి వచ్చేటటువంటి విద్యార్థులందరూ కూడా ఎవరంటే 90% మంది పేద విద్యార్థులు ఇందులో ఉంటారు 10% మంది మాత్రమే ధనికులైన ఆసక్తి కోసం వచ్చేటటువంటి విద్యార్థులు ఉంటారు ఎన్నో వేల మందిని లక్షల మందిని చూసినటువంటి అనుభవంతో నేను చెప్తున్నాను విద్యార్థులారా ప్రతి డిఎస్సీని ఒక్కసారి మీరు గమనించండి న్యూస్ పేపర్లో వచ్చేటువంటి విషయాలన్నిటిని కాసేపు పక్కన పెడదాం ఏ ప్రభుత్వమైనా సరే ఎన్నికలకు ముందు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధపడుతుంది అదే తరహాలోనే ఈ గవర్నమెంట్ కూడా ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తానని చెప్పినటువంటి మాటను ఒకసారి గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా ఈ చివరి సంవత్సరానికి వచ్చేసినాం కాబట్టి 100కు 200% ఖచ్చితంగా డీఎస్సీ ఉంటుంది మీరు ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ మీ ఓన్ ప్రిపరేషన్ ని మీరు ఎప్పుడూ కూడా కొనసాగించండి పుస్తకాలను మాత్రం ఉద్యోగం వచ్చే వరకు పక్కన పెట్టొద్దు ఎన్ని పోస్టులు అయినా సరే నీ జిల్లాకు వస్తుంది కాబట్టి ఏ మాత్రము నువ్వు ఆలోచన చేయకుండా నీ ప్రిపరేషన్ ని కొనసాగించు ఇక్కడ విద్యార్థులు రెండు రకాలుగా ఉంటారు ఒక్కసారి గమనించండి ఉద్యోగం కోసం ఎప్పుడు వచ్చినా కూడా ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులు నిరంతరం చదువుతూనే ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఆఫ్లైన్ లో ఉండేటువంటి విద్యార్థులు అంతే ఎప్పుడు ఉద్యోగం వచ్చినా దానికోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఇప్పుడు సమస్య అంతా రెండో రకమైనటువంటి విద్యార్థుల కోసమే వీళ్ళు ఎలా ఉంటారంటే పేదరికంలో ఉంటారు ఇబ్బందుల్లో ఉంటారు ఖచ్చితంగా ఆర్థికపరమైన ఇబ్బందులు మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి అయినా కూడా ఉద్యోగం వస్తుందనేటువంటి ఆశతో ప్రయత్నం చేస్తూ హాస్టల్లో ఉండాలనా ఇంటికి వెళ్ళిపోవాలనా అనేటటువంటి రకరకాలైనటువంటి సందిగ్ధం ఎందుకంటే ఈ సందిగ్ధం ఇంతకుముందు ఎప్పుడు రాలా ఈ మధ్య కాలంలోనే వచ్చింది మరి ఈ విద్యార్థులు ఎవరెవరు ఉంటారంటే పేదరికంలో ఉండేటువంటి విద్యార్థులు ఏదో పని చేసుకుంటేనే బతకాలనేటటువంటి వాళ్ళు పని చేయకపోతే కుటుంబం జరగకుండా ఉండేటటువంటి వాళ్ళు వీళ్ళతో పాటు మ్యారీడ్ పర్సన్స్ కూడా ఇందులో ఉంటారు దీంతో పాటు కొన్ని ఇతర కారణాలు ఉండేటువంటి వాళ్ళందరూ ఉంటారు వీరందరికీ నేను చెప్తున్నా 100% నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి మీ పని చేసుకుంటూ గుర్తించుకోండి మీ పని చేసుకుంటూ కనీసము మొదటి తరహా విద్యార్థులు రోజుకు 10 గంటలు 11 గంటలు 12 గంటలు చదివితే మీరు కనీసం 3-4 గంటలు అయితే మాత్రం పుస్తకాన్ని వదలొద్దు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో నువ్వు ఏ పని చేసినా కూడా చదువుతూనే పని చేయి పని చేస్తూ చదవద్దు చదువుతూనే పని చేయి ఎందుకంటే చదువును మొదట పెట్టి తర్వాత పని చేసుకో నీ జీవనాధారం కూడా ముందుకు జరుగుతూ ఉంటుంది మీకోసం నేనేం చేస్తున్నాను ఇప్పుడంటే మూడు అద్భుతమైనటువంటి విషయాలు మీ దగ్గరికి తీసుకొని వస్తున్నా కేవలం మీకోసం మాత్రమే తీసుకొని వస్తున్నా అందులో మొదటగా నేను ప్రతిరోజు యాప్లో డిఎస్సీకి సంబంధించినటువంటి డైలీ టెస్ట్ 25 మార్కులకు ఉచితంగా నిర్వహిస్తున్న మన యాప్లో గమనించండి ప్రతిరోజు ఉచితంగా నిర్వహిస్తున్న మీరందరూ కూడా రాత్రి 8 నుంచి 9 గంటల వరకు మీకు మన తిరుపతి శ్రీప్రజ్ఞ టెలిగ్రామ్ యాప్లో లింక్ పెడుతున్నాం మీరు కూడా తిరుపతి శ్రీప్రజ్ఞ టెలిగ్రామ్ యాప్లో జాయిన్ అవ్వండి ఆ లింక్ ద్వారా మన యాప్లో 8 నుంచి 9 వరకు రాత్రి 8 నుంచి 9 వరకు ఈ ఫ్రీ డైలీ టెస్ట్ని సిలబస్ని యాప్లో చూసుకొని ఖచ్చితంగా రాయండి వదులుకోవద్దు రెండోది మీకోసం నేనేం చేస్తున్నానంటే ప్రత్యేకంగా మన దగ్గర ఉండేటటువంటి డైలీ టెస్టులను తీసుకొని ఆ డైలీ టెస్టులు క్లాస్లో జరిగేటటువంటి ఆఫ్లైన్లో జరిగేటటువంటి డైలీ టెస్టులను తీసుకొని దాన్ని పీడిఎఫ్ రూపంలోకి మార్చి మీకు ఈ స్క్రీన్ పైన వేసి ప్రతిరోజు ప్రశ్నపత్రాన్ని చదివేటటువంటి విధానాన్ని మీకు తీసుకుని వస్తున్నా ఎందుకంటే మీరు ఏ జిల్లాలో ఉన్నా పర్లేదు ఎక్కడున్నా పర్లేదు కనీసం మీకోసం నేను రోజులో ఒక గంట సేపు కేటాయిస్తాను ప్రణాళికబద్ధంగా సిలబస్ ఇచ్చి మొదటిగా టెస్ట్ రాసుకుండా యాప్లో ఫ్రీగా రెండోది యూట్యూబ్లో కూడా నేను ఏం చేస్తున్నా అంటే వీడియో మొత్తం చదువుతున్నాను ఒక్కసారి మీరు గుర్తించండి దాన్ని ఉపయోగించుకోండి మూడోది ఎస్జిటి ఫుల్ కోర్సుని మన యాప్లో ప్రవేశపెడుతున్నాం ఇది అన్నిటికన్నా కూడా ముఖ్యమైనది చూడండి విద్యార్థులారా ఈ ఒక్క పని మాత్రం తిరుపతి శ్రీప్రజ్ఞ లాభం కోసం చేసేటటువంటి పని కానే కాదు అండర్లైన్ చేసుకోండి పాయింట్ని అందుకే చివరి సమయంలో లాస్ట్ 3-4 మినిట్స్ ఖచ్చితంగా చూడమని చెప్పాను 100కు 100% లాభాపేక్షతో కాకుండా
పేద పిల్లల్ని అర్థం చేసుకుని వాళ్ళకు కూడా మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా నేను కూడా ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో మీరు ఇంకా ఇప్పటికే కొన్ని వేల రూపాయల్ని కోచింగ్ సెంటర్లకు ఖర్చు పెట్టేస్తున్నారు ఇంకా ఇంట్లో ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఇబ్బంది పడుతున్నారు బాధలు పడుతున్నారు ఈ సందర్భంలో మీరు చదువును పక్కపెట్టకూడదనే ఉద్దేశంతోనే ఎజ్జీటీకి సంబంధించి మొత్తము మీరు గాని గమనిస్తే 16 సబ్జెక్టులను మీకు అద్భుతంగా నేను చెప్పినటువంటి సైకాలజీ సబ్జెక్టు కన్నా తక్కువ ధరకే మీకు అందించబోతున్నారు ఇది ఇంతవరకు యాప్ చరిత్రలో కని విని ఎరుగనటువంటి ఒక గొప్ప విషయాన్ని మీ దగ్గరికి తీసుకొస్తున్నాను మరి ఏం చేస్తా నేను ఒక్కసారి మీరు గమనించండి 16 సబ్జెక్టులు అన్నాను ఇంక్లూడింగ్ 8th క్లాస్ అంటే 8వ తరగతి ఇంతకు ముందు 3 4 5 6 7 తరగతులు కొత్త టెక్స్ట్ బుక్కులు చెప్పించున్నాం ఇప్పుడు ఒక 4-5 రోజుల్లోనే మీ దగ్గరికి 8th క్లాస్ కూడా అప్లోడ్ చేయబోతాము దీంట్లో మీరు ఒక్కసారి గమనించండి సైకాలజీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ జీకే కరెంట్ అఫైర్స్ తెలుగు తెలుగు మెథడాలజీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మెథడాలజీ మ్యాథ్స్ సైన్స్లో తీసుకున్నట్లయితే బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ సోషియల్లో తీసుకున్నట్లయితే హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ సివిక్స్ ట్రైమెథడ్లో తీసుకున్నట్లయితే మ్యాథ్స్ సైన్స్ సోషల్ మొత్తము 16 సబ్జెక్టులను ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి 16 సబ్జెక్టులను ఆర్థిక ఇబ్బందుల్లో ఇబ్బంది పడేటటువంటి మీకు ఫుల్ కోర్స్ ఇంకా ఎటువంటి మార్పులు చేర్పులు జరిగినా డిఎస్సి చరిత్రలో ఎటువంటి మార్పులు చేర్పులు జరిగినా వాటన్నిటిని కూడా మనం బాధ్యతగా తీసుకుంటూ ఈ 16 సబ్జెక్టులను ఒక్క సైకాలజీ కోర్సు కంటే తక్కువ ధరకే ఒక పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కన్నా తక్కువ ధరకే మీకు అన్ని సబ్జెక్టులను కలిపి మీకు అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో మీ దగ్గరకు వచ్చా అందుకే మీకు నేను చెప్పా ఈ ఒక్క పనిని మాత్రము శ్రీ ప్రజ్ఞ అనేటువంటిది డబ్బు కోసం చేయడం లేదు మారుమూల ప్రాంతంలో ఉండేటటువంటి విద్యార్థికి కూడా ఏదో రకంగా సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను నేను చెప్పేటటువంటిది అందరికీ సీరియస్ ఆస్పిరెంట్స్కైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే ప్రతి విద్యార్థికైనా మనం ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను చేయబోయేటటువంటి ధర ఒక్క సైకాలజీ కన్నా తక్కువ ఎలా ఉంటుందంటే 599 రూపాయలు మాత్రమే ఒక్కసారి మీరు గమనించండి ఈ 599 రూపాయలు మాత్రమే అనేటువంటిది కేవలము పేద విద్యార్థుల దృష్టిలో ఉంచుకునే ఒక సైకాలజీ కోర్సు కూడా తక్కువైనటువంటి ధర పిఏఏ కన్నా తక్కువ ధర కదా దీంతోపాటు జీకే తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సోషల్ సైన్సు ట్రై మెథడ్ తెలుగు మెథడాలజీ ఇంగ్లీష్ మెథడాలజీ అన్నిటినీ కలిపి మీకు అందిస్తున్నాం మరి దీని ఒక్కసారి ఆలోచించేయండి ఇది కేవలం మీకోసం మాత్రమే నేను ఇచ్చేటటువంటి అద్భుతమైన ఆఫర్ 599 రూపాయలు అనేటువంటిది మంచిగా భోంచేస్తే ఒక్క పూట సరిపోయేటటువంటి ధరతో అప్ టు మీరు డిఎస్ జీవితంలో స్థిరపడడం కోసం కావలసినటువంటి శక్తి సామర్థ్యాన్ని మీకు అందిస్తున్నాం అన్ని అంశాలను కలిపి మీకు నేను ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని మీ దగ్గరికి తీసుకుని వస్తున్నాను ఒక వారం రోజుల్లో మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్లో ఈ కోర్సు డిజైన్ కావడం జరుగుతుంది అంతలోగా తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అంతలోగా మనకు ఉచితంగా నిర్వహించేటువంటి డైలీ టెస్టులు రాయండి నేను ప్రతిరోజు మీకు ఇస్తున్న కేవలం ఈ విషయం గుర్తుపెట్టుకోండి 3 రోజులు మాత్రమే ఈ అవకాశాన్ని మీకు నేను ఇస్తున్నా కేవలం 3 రోజులు మాత్రమే మీ అవకాశాన్ని ఇస్తున్నా 3 రోజుల్లో మాత్రమే ఈ అవకాశం ఉపయోగించుకుంటుంది ఒక్కసారి మిత్రులారా మీ సమస్య నేను అర్థం చేసుకున్నా మీ కుటుంబ సభ్యుల్లాగా ఈ కార్యక్రమానికి నేను ముందుకొస్తున్నాను కాబట్టి మీకు ఏ సందేహం ఉన్నా కూడా కింద స్క్రోల్ అయ్యేటటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేసి దాంట్లో ఎటువంటి సందేహం ఉన్నా కూడా క్లారిఫై చేసుకోండి లేదంటే ఇక్కడ మీకు నెంబర్లు కనిపిస్తున్నాయి 9912377296 అనేటటువంటి నెంబర్కి కూడా ఫోన్ చేయొచ్చు దీనికి యాప్ సంబంధించినటువంటి సందేహాలతో నివృత్తి చేసుకోవచ్చు భయపడదండి బాధపడద్దండి ఎవరు ఏ రకంగా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఖచ్చితంగా 100కు 100% అన్ని నోటిఫికేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దాంతోపాటు ఈరోజు కూడా మీరు కానీ గమనించినట్లయితే మనకు డీజీపీ గారు 6000 కన్నా ఎక్కువగా కానిస్టేబుల్ ఎస్ఏ ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఈ రోజు కూడా ప్రకటన వచ్చిందంటే ఇంకా అన్నీ ఇచ్చినట్లే గ్రూప్ 2 మనకు సిద్ధంగా ఉంది గ్రూప్ 1 ఇచ్చేసాడు ఎస్ఏ కానిస్టేబుల్ ఇచ్చేస్తాడు ఇంకా మీరు గమనించినట్లయితే ఇంతకుముందు గ్రూప్ 4 కూడా ఇచ్చేస్తాడు ఇంకా డిఎస్సీ మాత్రం ఇవ్వకుండా ఎలా వెళ్తారు అనుకున్నారు ఎలక్షన్కి 100కు 100% వెళ్తారు ప్రభుత్వం మనల్ని మోసం చేయదు కాబట్టి ఈ సందర్భంలో మీరెంత జాగ్రత్తగా ఉంటారో చేసే పనిని అదృష్టంగా భావించుకుని కొద్ది రోజుల పాటు కష్టపడండి ఇక్కడ మీకు అందించేటటువంటి 599 రూపాయల కోర్సులో ఒక్కసారి చూడండి మీకు తోడుండడం కోసం ఈ కోర్సును ప్రవేశపెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటారని మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ